हाय गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। नैन एमसेट बाईपीसी वाले की निन्ने वीडियो चेद्दाम अनुकुन्नानु, बट बिटसेट एग्जाम की मैं चैनल लो ओक्का वीडियो कूडा लेदु कदा, सो अंदुकनी फस्ट बिटसेट चेसानु। 9 के रिलीज चेद्दाम अनुकुन्नानु, बट टाइम दोरकलेदु, वैक्सीनेशन तीसुकुनेंदुकु कोंचेम चेयि नोप्पुंडे। सो वितौट वेस्टिंग टाइम वील एंटर इंटू द क्वेश्चन पेपर। इक नैन एपी 23rd September 2020 शिफ्ट 1 पेपर तीसुकुंटुन्नानु। सो बायोलॉजी एंड आई मीन जूलॉजी एंड बॉटनी लो एक्कुवगा मनम गेस चेयडानिकि उंडदु, ऑलरेडी वीडियो अपलोड चेशानु, चूडकपोते चूडंडि, दानि लिंक नेनु डिस्क्रिप्शन लो इस्तानु। अंड एंदुकंटे एक्कुव थियरी टाइप्स क्वेश्चन्स उंटायि कदा, अंदुकनि। सो नेनु इंदुलो एं चेयबोतुन्नानु अंटे, नॉट ओनली ट्रिक्स मात्रमे काकुंडा नाकु तेलिसिन कोन्नि कोन्नि ना प्रीवियस् नालेज अबौट इंटर्लो एंपीसी कदा, 10th लो नेनु चदिविन बायोलॉजी అది కొంచెం యూస్ చేసేసి, అలాగే కొన్ని ట్రిక్స్, అలాగే మనం నార్మల్గా క్వశ్చన్ని బట్టి గెస్ చేయడం, ఇలా చేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇందులో నేను క్వశ్చన్స్ కూడా చదవబోతున్నాను. ఫస్ట్ టైం మీ వీడియోస్, ఎప్పుడు నేను క్వశ్చన్ చదవను కదా. సో ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఈజ్ నాట్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్ లీవ్స్. అసలు ఏది డిఫరెన్స్ కాదు, ప్లెజెన్స్ ఆఫ్ క్లోరిన్ కైమా, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఉంటుంది క్లోరిన్ కైమా. సో నేను అది కాదని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కామన్ వెక్టార్ లెస్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అడాప్టెడ్ ఇన్ అనిమల్ సెల్. ఇదైతే నాకు అస్సలు తెలియదు జీన్ గన్ అంటే ఏంటో. నెక్స్ట్ బయోలిస్టిక్స్ డిజామ్డ్ ప్యాథోజన్ వెక్టార్, నాకైతే ఈ ఏఆర్సీలోనే ఏదో ఒకటి ఉండొచ్చు అనిపిస్తుంది. ఓకే, ఏఆర్సీలోనే ఏదో ఒకటి ఉండొచ్చు. ఓకే, అయ్యో ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో వచ్చేసి నేను బ్యాక్టీరియల్ మీసోజోమ్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్, ఇక్కడ మనం క్వశ్చన్ ఆప్షన్స్నే చూసుకుంటాం, రెస్పిరేషన్, సెక్రేషన్, ప్రొటెక్షన్ అండ్ రిప్లికేషన్ ఉంది. సో ఏ బి అండ్ డిలో మనకి మనం బాడీలో జరిగే ప్రాసెసెస్ ఉన్నాయి, అండ్ ప్రొటెక్షన్ అనేది వాటి డ్యూటీ. సో అది ఆడ్ వన్ అవుట్ లాగా ఉంది కాబట్టి నేను అది పెడుతున్నాను. సో ద ఆప్టెడ్ హెర్బిసైడ్ టు కిల్ ఓన్లీ డైకాట్ వీడీస్, ఇదైతే నాకు అస్సలు తెలీదు. ఓకే, దీంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇందులో నాకైతే మ్యాక్సిమం ఏం తెలీదు. ఈ కింద ట్రిక్ కూడా ట్రై చేశాను బట్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇలా ఉన్నప్పుడు అసలు గెస్ట్ చేయడానికి వీలుగా లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ పేపర్లో అయితే, ఈ పేపర్లోనే కాదు ఇలాగే చాలా ఉంటాయి అనుకుంటా. సో దీంట్లో నెక్స్ట్ టైం వచ్చి ద డామినెంట్ ఫినోటైప్ ఈస్ డిపెండెంట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఫంక్షనింగ్ ఆఫ్ మోడిఫైడ్ అల్లీలే, ఇదేందో ఏమో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ సుపీరియర్ మేల్స్ ఆఫ్ వన్ బ్రీడ్ విత్ సుపీరియర్ ఫీమేల్స్ ఆఫ్ అనదర్ బ్రీడ్, ఇది మనకి డాగ్స్లో మూవీస్లో ఉంటుంది కదా క్రాస్ బ్రీడింగ్. ఎస్, నా గెస్ వర్కౌట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, సో మిడిల్లో ఇవి స్కిప్ చేసేస్తున్నాను, ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఇలా ఉన్నాయి ఇవి నాకు తెలీదు. సో మీకు మిడిల్లో ఇవి కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీరు ఆల్రెడీ బైపీసీ 2 ఇయర్స్ చదివారు, అలాగే 1 ఇయర్ గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి, 1 ఇయర్ అని లేదు హాఫ్ ఇయర్ అలాగా. నెక్స్ట్, ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ పబ్లిష్డ్ ఏ ఫైలోజెనిక్ సిస్టమ్ ఇన్ ద మోనోగ్రాఫ్, తెలీదు నాకు. నెక్స్ట్, మేజర్ స్ట్రక్చరల్ కాంపనెంట్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్లో ఉండే మేజర్ స్ట్రక్చర్స్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఏవి అంటే ఫ్యాట్స్ కాదు, ఆయిల్స్ కాదు, స్టెరాయిడ్స్ కాదు, మిగిలింది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, హోమోగామస్ పీసెస్ ఈజ్ క్లాడోఫెరా టెరిస్ క్లియా స్వామో, ఈ నేమ్స్ ఏవి నాకు తెలీదు, నాకైతే క్లాడోఫెరా కొంచెం విన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ అయితే నేను నిజంగా వినలేదు, క్లాడోఫోరా అనేది ఒకసారి విన్నట్టు గుర్తుంది అందుకని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ ఎ ట్రీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ యాన్యువల్ రింగ్స్, ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. సో యాన్యువల్ రింగ్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, ఫ్యాక్ట్స్లో చూసాను ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ రాంగ్లీ మ్యాచ్గా ఉన్నది మనం కనిపెట్టాలి. సో ఆప్షన్ సి అండ్ డి చూడండి, సంథింగ్ పీఈపీ అండ్ పిఎస్ఐ అలా ఇచ్చారు కదా. సో నేనేమనుకుంటున్నానంటే మిగతావన్నీ కూడా థియరిటికల్లాగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి పెట్టేస్తున్నాను. అండ్ ఇన్ విచ్ స్టెప్ ఈ
in TCA cycle substrate level conversion of ఇక్కడేముందంటే అన్నిట్లోనూ కన్వర్జన్ ఉంది. లాస్ట్ వర్డ్ చూడండి, సుకినిక్ యాసిడ్ అని మనకి ఆప్షన్ ఏ ఉంది, సి ఉంది, అలాగే డి ఉంది, బట్ బిలో మాత్రం లేదు. సో అది ఎలిమినేట్ చేసేసి దానిలో ఉన్న వర్డ్ మనకి సుకినిల్ సిఓఏ, అది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి నేను అది పెట్టేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఎంజైమ్స్ విచ్ హెల్ప్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఆర్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్లో ఏది హెల్ప్ చేస్తుంది? ఎలక్ట్రాన్ ఉంది, ప్రోటియాసిస్, ఎలక్ట్రాన్ ప్రోటాన్ అలా కలిసింది కాబట్టి అలా పెట్టాను. ఓ కాదు, సైటోక్రోమ్స్ అంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి. సో ఫ్లూయం సాప్ ఈజ్ మెయిన్లీ ఆఫ్, సో జైలమ్ ఏమో వాటర్ అండ్ మినరల్స్, అండ్ ఫ్లూయం వచ్చేసి సుక్రోస్ అండ్ అమైనో యాసిడ్స్. సో ఇందులో వాటర్ అనేది ఆప్షన్ ఏ ఉంది, సి ఉంది, అలాగే డి ఉంది. మనం ఇక్కడ గెస్ని యూజ్ చేస్తే మటుకు ఆప్షన్ ఫస్ట్ బీని తీసేస్తాము. సో అలా చేయొద్దు, బట్ ఇది కొంచెం నాకు గుర్తుంది, ఎందుకంటే జైలమ్ అండ్ ఫ్లూయం మనకి ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది కదా. సో అలాగా నేను అమైనో యాసిడ్స్ బి ఉంది కాబట్టి నేను బి తీసుకున్నాను. ఏంటి, వాటర్ అండ్ సుక్రోసా, వాటర్ ఈస్ వాటర్ జైలమ్ కదా. ఏమో, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో వచ్చేసి క్వశ్చన్ నాకు తెలియదు, ఇన్ విచ్ పేర్ బోత్ ద ప్లాంట్స్ కెన్ బి వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ బై లీఫ్ పీసెస్. నాకు తెలియదు ఇది, బట్ నేను ఇక్కడ ట్రిక్ని అయితే ఉపయోగిస్తున్నాను. ఏంటంటే మనకి ఫస్ట్ ఏ అండ్ బిలో కలాంచో అని ఉంది కదా, అది టూ ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆ టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది, బట్ మిగతా ఆప్షన్స్ని బట్టి గెస్ చేయాలి. అంటే థర్డ్ ఆప్షన్లో అగేవే ఉంది, అండ్ ఆల్సో ఆప్షన్ డీలో బ్రయోఫైలం కూడా ఉంది. సో ఏ అండ్ బిలోనే ఇంకా ఏదో ఒకటి పెట్టేసేయాలన్నమాట, అది ఇంకా మ్యాక్సిమం కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు చెప్పలేం. ఫోర్ వాటిలో గెస్ చేయడం కంటే టూ వాటిలో గెస్ చేయడం బెటర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మిడిల్లో కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవేవి నాకు తెలీదు. హారిజంటల్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇది నాకు తెలీదు. సో అండ్ ఆల్సో ఇవి కూడా నేను డైరెక్ట్గా నాకు తెలిసిన క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను, బెటర్ కదా టైం వేస్ట్ కాకుండా. సో ఇవి గెస్ చేయడానికి రావట్లేదు అని చెప్పాను కదా. ఓకే, ఇది వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ సెలెక్టింగ్ డ్రోసోఫిలా ఫర్ జెనెటిక్ స్టడీస్. ఇది నాకు తెలీదు, డ్రోసోఫిలా అంటే ఏంటో కూడా తెలియదు. బట్ నేను ఇక్కడ ఎలా గెస్ చేస్తున్నాను అంటే, షార్టర్ లైఫ్ సైకిల్, గ్రోన్ ఆన్ సింథటిక్ మీడియం, ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్, ఇవన్నీ ఏదో ఒక రీజన్ అయితే ఉంది. ఫస్ట్ మాత్రం అన్డిస్టింగ్విషబుల్ అని ఇచ్చారు కాబట్టి సో నేను అది తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్లోకి, నాకైతే ఇది నార్మల్గానే గెస్ చేశాను, ట్రాన్స్జెనిక్ కౌ విత్ హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ బ్యూమిన్ జీన్ ఈజ్. ఇది నేను రోజీ పేరు బాగుందని పెట్టాను, అది కరెక్ట్ అయింది, బట్ ఇదేం టిప్ అయితే కాదు, జస్ట్ మై ర్యాండమ్ గెస్. సో నేను అదేం చెప్పట్లేదు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇదొకటి, ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్ ఈజ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆప్షన్ కాకుండా మిగతా అవన్నీ చూడండి, ఓగామి, ఈసోగామి, ఆనిసోగామి, స్పైనోగామస్ ఓగామి అని ఇన్ని ఉన్నాయి కదా. సో ఇందులో మనం దేన్ని కరెక్ట్గా తీసుకోవచ్చు అంటే, నాకు లాస్ట్ది కొంచెం పెద్దగా ఉంది, ప్లస్ ఓగామి కూడా ఉంది కాబట్టి నేను అది తీసుకుంటున్నాను. ఎందుకు అదే తీసుకున్నారు, ఈసోగామి ఆనిసోగామి కూడా తీసుకోవచ్చు అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది దానిలో మాత్రం, అందుకని తీసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్, సో నేను ఇక్కడ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయట్లేదు కదా, జస్ట్ నార్మల్గా అన్నీ గెస్ చేస్తూ పోతున్నాను. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రండి, స్ట్రాటజీ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఫర్ బైపీసీ అండ్ ఎంపీసీ అందరికీ కలిపి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చేయాలి, చేస్తాను, అసలు టైం దొరకట్లేదు. అండ్ చెప్పాను కదా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా అయిపోలే, మాకు 7th అయిపోతాయి ఎగ్జామ్స్. ఓకే, అప్పటి వరకు మీకు ఎంసెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజే ఎలాగైనా వీడియో చేస్తాను. ఇందులో నేను మీరు కూడా ఇలాగే గెస్ చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు, మీకు వచ్చిన క్వశ్చన్స్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ ఏదైతే రావట్లేదో వాటిని ఇలా మీకు ఉన్న చిన్న చిన్న నాలెడ్జ్, పాత మనకి
పాతవన్నీ గుర్తుంటాయి కదా ఎప్పటివైనా కొన్ని కొన్ని వాటిని బట్టి గెస్ చేయండి లేదంటే అన్నీ అయిపోయిన తర్వాత ఏ ఆప్షన్కి అయితే తక్కువ మనకి వచ్చాయో తక్కువ ఇప్పుడు ఏకి ఏకి 10 క్వశ్చన్సే వచ్చాయి బికి 5 వచ్చాయి సికి 20 అలా వచ్చాయి అనుకోండి ఏదైతే తక్కువ రిపీట్ అయిందో దాన్ని మిగతా వాటికి పెట్టడం కూడా బెటర్ అది బెస్ట్ ఆప్షన్ అండ్ ఇలా గెస్ చేయడం ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఆ క్వశ్చన్ అసలు తెలియదు అలాంటప్పుడు దాన్ని ఊరికైతే వదిలిపెట్టలేం కదా సో ఇలా గెస్ చేయడం వల్ల మాక్సిమం 90% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడో చదివినా కూడా మన బ్రెయిన్ కొంచెమైనా గుర్తుపెట్టుకుంటుంది ఎందుకంటే ఇంటర్లో క్లాసెస్ సరిగా వినకపోయినా మనం స్కూల్లోనే క్లాసెస్ మంచిగా వినేవాళ్ళం టెన్త్లో గుర్తున్నవి ఇప్పుడు ఇంటర్లో చదివినవి కూడా గుర్తుండవు సో నేను టెన్త్ నాలెడ్జ్ని బట్టే ఇప్పుడు ఇవి చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద సైటోప్లాజం అగెన్స్ట్ ద సెల్ వాల్ ఈజ్ సెల్ వాల్కి అగెన్స్ట్గా ఏ ప్రెషర్ మనకి అప్లై అవుతుంది అని రూట్ ప్రెషర్ అయితే కాదు ఎందుకంటే రూట్ ప్రెషర్ మనకి రూట్స్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెషర్ పొటెన్షియల్ ఇది నాకు ఫిజిక్స్లా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సిలో అసలు వాడు ఏది ప్రెషర్ అని మెన్షన్ చేయలేదు మిగతా వాటికి ప్రెషర్ ఉంది కాబట్టి మిగిలింది ఆప్షన్ 4 కాబట్టి ఆప్షన్ 4 పెడుతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో మనము సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొసెస్ ఓవ్యూల్ వితౌట్ ఇంటిగ్యూమెంట్స్ ఓవ్యూల్ వితౌట్ ఇంటిగ్యూమెంట్స్ నేనైతే మేజన్ దత్తురా కాదనుకుంటున్నాను ఎందుకంటే మనం వాటి గురించి స్టడీ చేసి ఉంటాం ఏ అండ్ బిలోనే ఏదో ఒకటి కరెక్ట్ ఉండొచ్చు ఏది అంటే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేను వ్యాలిడేట్ చేద్దాం సో లోర్ అంతస్ చూసారు కదా సి అండ్ డిలో అయితే ఏది లేదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మల్టిపుల్ ఎపిడర్మిస్ ఆన్ డోర్సల్ అండ్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ద లీఫ్ ఈస్ ఫౌండ్ ఇన్ నాకు ఇందులో ఓన్లీ నీరియం ఇంకా జీమేస్ మాత్రమే తెలుసు విన్నాను ఐ మీన్ దాని గురించి కూడా అంత తెలియదు జస్ట్ విన్నట్టు అనిపించింది సో నీరియం అని ఆర్ జీమేస్ ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఇన్పించి ఎప్పింగ్ చేస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ద స్పాతే ఇన్ మూసా ఈజ్ ఏ మోడిఫైడ్ ఇదైతే తెలీదు బట్ ఆప్షన్ సి అండ్ డి చూడండి సారీ బి అండ్ సి బ్రాక్ట్ ఇంకా బ్రాక్టియోల్స్ అని రెండు ఉన్నాయి సో ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఏదో పర్ఫెక్ట్గా తెలీదు షార్ట్గా ఉంది మిగతావైతే ఎల్ఈఎస్ అని మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఓ షీట్ అది ఆప్షన్ బి బ్రాక్టే ఉంది బట్ మనకైతే కొంచెం గెస్ చేయడానికి అయితే వీలుగా ఉంది కదా బిఆర్ సి మనం ఒకవేళ బి పెట్టింటే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదే ఏ పెడితే అసలు కరెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుండే అలా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో అయితే నేను గెస్ యూస్ చేశాను మీరు ఆర్డర్ని ఏవి ఎక్కువగా కరెక్ట్ ఉన్నాయో చూసుకోండి ఫస్ట్ దానిలో ప్రొవిజనింగ్ ఉంది రెగ్యులేటింగ్ ఉంది కల్చరల్ ఉంది లెర్నింగ్ ఒకటి లేదు సో సెకండ్ది కూడా సేమ్ సో నేను ఇందులో మిగతా వాటిలో సపోర్టింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది మిగతా ఆప్షన్ 3లో కూడా మిగతా ఏం సిమిలర్గా లేవు సో నేను ఆప్షన్ ఏ ఆర్ బిలోనే ఏదో ఒకటి ఉండొచ్చు నాకెందుకో దీనిలో చాలాసార్లు ఏ కరెక్ట్ నేను ఏమంటారు రెండు ఆప్షన్స్ ఉంటే పైదే కరెక్ట్ అవుతుంది అంటే బి అండ్ సి ఉంటే బిఏ కరెక్ట్ అవుతుంది బి సి అండ్ డి ఉంటే సిఏ కరెక్ట్ అవుతుంది సో ఈసారి నేను ఏ పెడుతున్నాను ఎస్ అప్పుడప్పుడు ఇలా కూడా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎంబ్రియో ఫ్రమ్ అన్ అన్ఫర్టిలైజ్డ్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ నోన్ యాజ్ అన్ఫర్టిలైజ్డ్ ఫీమేల్ గ్యామెట్ సో ఏదానికైనా కొంచెం రిలేటెడ్గా ఉందేమో చూస్తున్నాను సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్థినో కార్పి ఉంది అండ్ పార్థినోజెనెసిస్ ఉంది ఇది నేను చాలాసార్లు విన్నాను వర్డ్ అది కూడా దేంట్లో మూవీస్లోనే అండ్ ఆల్సో జెనెసిస్ అని ఉంది అది అబౌట్ మనకి ఇక్కడ ఫర్టిలైజేషన్ కదా అబౌట్ జెనెసిస్ అని ఉంది కూడా కాబట్టి నేను అది తీసుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇది వచ్చేసి ఇన్ ఏ గిడిల్ ప్లాంట్ ద పొజిషన్ ఆఫ్ ద బార్క్ అబౌవ్ ద రింగ్ ఆన్ ద స్టెమ్ బికమ్స్ స్వోలెన్ బికాస్ ఎందుకు స్వెల్ అవుతుంది అని సో నేనేమనుకుంటున్నానంటే అబ్సెన్స్ ఆఫ్ మనకి జైలం వచ్చేసి వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ ఫ్లోయమ్ వచ్చేసి
సుక్రోస్ అండ్ సంథింగ్ సుక్రోస్ అనుకుంటా. సో నేనైతే యాబ్సెన్స్ ఆఫ్ ఫ్లోయమ్ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే మనం పైన ఒక క్వశ్చన్ చేసాం కదా, వాటర్ అండ్ వాటర్ అండ్ అమైనో ఆసిడ్స్ అని ఉండే పైన. సో వాటర్ అండ్ అమైనో ఆసిడ్స్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతుంది కాబట్టి అక్కడ వరకు స్వెల్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెంబ్రేన్ సిస్టమ్ డజంట్ ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఏ దాన్ని ఇంక్లూడ్ చేసుకోదు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కంపల్సరీ ఉంటుంది, గోల్గి కాంప్లెక్స్ ఉంటుంది. గోల్గి కాంప్లెక్స్ ఉందంటే లైజోసోమ్ కూడా ఉంటుంది, మిగిలింది మైటోకాండ్రియా. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచింగ్ రిలేటెడ్ టు కాక్రోచ్. ఈ కాక్రోచ్ గురించి అయితే నాకేం తెలియదు, మీకు ఒకవేళ తెలిస్తే పెట్టేయండి, కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇంత పెద్ద నేను చదవాను, మీరు చదవండి. ఓకే, గెస్ అయితే ఏం లేదు కాబట్టి, అండ్ ఇందులో వర్డ్స్ కూడా నాకేం అంత టచ్ ఉన్నట్టు లేవు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పటిదాకా వచ్చినలో ఇదే బెస్ట్ క్వశ్చన్ అనుకుంటా, రిగార్డింగ్ ఎకలాజికల్ ఫుడ్ చైన్. మ్యాన్ ఈజ్ ఏ కన్జ్యూమర్. ఇదైతే మనకి ఎక్కడికి పోయినా ఈ క్వశ్చన్ ఫాలో అవుతూనే ఉంటుంది. ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, డికంపోజర్, ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్. ఈ వీటిని వదిలేయకండి, అస్సలు మ్యాక్సిమం అందరు చేస్తారు ఈ క్వశ్చన్. ఏదో నేను చేశాను, నాకు ఒక ఆనందం. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్రీ లివింగ్ రౌండ్ వామ్ ఈజ్, తెలియదు నాకు. నెక్స్ట్, ఓకే, అకార్డింగ్ టు మోస్ట్ కన్జర్వేషన్ బయాలజీస్ ద సింగిల్ గ్రేటెస్ట్ థ్రెట్ టు గ్లోబల్ బయోడైవర్సిటీ ఈజ్. ఒకసారి అన్నీ చదవండి. ఇన్సఫిషియంట్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ ఒకసారి అన్నీ చదువుతున్నాను పాజ్ చేసి. మీరు ఒకసారి క్వశ్చన్ని బాగా చూస్తే వాళ్ళు కన్జర్వేషన్ బయాలజిస్ట్ అన్నారు. సో వాళ్ళు మ్యాక్సిమం మనకి ఎన్వైర్న్మెంట్ గురించి లేదంటే హ్యాబిటేట్స్ గురించి అన్నీ వాటి గురించే ఎక్కువగా చెప్తారు. ఈ నెక్స్ట్ పొల్యూషన్ గురించి, వీటి గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడారు. సో నేను ఆప్షన్ డి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ లింబ్స్ ఆఫ్ మ్యామల్స్ మాల్త స్టేటెడ్, ఓ గాడ్, ఇందులో నాకు థర్డ్ అది తెలియదు అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ మే కాజ్. ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ వల్ల మనకి ఏమవుతుంది, డైసెంటరీ అయితే కాదు, అది సంథింగ్ రిలేటెడ్ టు డయేరియా అండ్ అల్సర్స్ అయితే కాదు, అది మనకి థ్రోట్ అండ్ స్టమక్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కలర్ ఆఫ్ వాటర్ వల్ల, మిగిలింది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ బోన్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్, విత్ ప్రాపర్. సెసమాయిడ్ బోన్ అయితే నాకు తెలీదు, ఇన్వెస్టిక్ బోన్స్, క్రానియం అంటే ఓ గాడ్. నెక్స్ట్ కార్టిలేజ్ బోన్, వెసర్నల్ బోన్. కార్టిలేజ్ బోన్ అయితే తెలుసు, బట్ అది బోన్స్ ఆఫ్ లింబ్స్, గ్రిడిల్ అండ్ వర్టిబ్రే, ఇన్ని వాటికి ఉంటుందని నాకు తెలీదు. ఏ అండ్ డిలోనే ఏదో ఒకటి ఉండొచ్చు. సో ఇది చిన్నగా ఉందబ్బా, మిగతా రెండు ఆప్షన్స్ని చూసుకుంటే అన్ని చిన్న చిన్నగా ఇచ్చారు, బట్ ఆప్షన్నే పెద్దగా ఇచ్చారు. సో నేను ఆప్షన్ డీనే అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓ ఇది నాకు తెలీదు, ఆప్షన్స్ని చూద్దాం. ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్స్ అన్నీ సెకండ్ది చూడండి, క్యారోలోస్ లినా, నాకు రావట్లేదు అది, లినోస్. ఓకే, అది మనకి ఆప్షన్ ఏకు ఉంది, అలాగే సీకు ఉంది, అలాగే డీకి కూడా ఉంది. సో దాని ప్రకారంగా మనం ఇప్పుడు గెస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఆప్షన్ బిని తీసేసాం కదా, సో దానికి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్ని మనం చూసుకోవాలి, కాల్వూస్ ఉన్నది తీసుకోవాలి, అది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ యాబ్సెంట్ ఇన్, నాకు తెలిసింది ఇందులో పెన్సిలిన్ మాత్రమే కాదా, నాస్టాక్ అంట, ఇది నాకు తెలియదు, దాని పేరు కూడా ఇప్పుడే వింటున్నా, నాకు అదొకటే తెలుసు కాబట్టి అది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే గెస్ చేయలేం, మీరైతే ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం ఇవి, నాకైతే ఈ పేపర్ చాలా ఈజీగానే అనిపించింది, ఎందుకంటే నేనే గెస్ చేస్తున్నాను కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, ఇఫ్ మోస్ట్ ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్ ఆర్ యంగ్, వై ఇస్ ద పాపులేషన్ లైక్లీ టు గ్రో ర్యాపిడ్లీ ఇన్ ద ఫ్యూచర్. మెనీ ఇండివిజువల్స్ విల్ బిగిన్ టు రిప్రొడ్యూస్ సూన్, డెత్ రేట్స్ విల్ బీ లో, ఇమిగ్రేషన్ అండ్ ఇమిగ్రేషన్ క్యాన్ బి ఇగ్నోర్డ్. ఇవన్నీ అన్నీ కరెక్టే. సో నేను వాట్, అయ్యో నేను ఒత్తకుండానే పెట్టిన. ఓకే, నెక్స్ట్ రాకెల్ కార్సన్స్ ఫేమస్ బుక్ సైలెంట్ స్ప్రింగ్ ఈజ్ రిలేటెడ్ టు. సైలెంట్ స్ప్రింగ్ మనకి
పాపులేషన్ గురించి సైలెంట్ స్ప్రింగ్ అని ఉండదు. మనకి సైలెంట్ స్ప్రింగ్ అంటే అది అకార్డింగ్ టు ద ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది ఏదైనా ఉండొచ్చు. సైలెంట్ స్ప్రింగ్ అని ఆయన ఎందుకు రాస్తారు, దానికి ఏదైనా కాజ్, ఎన్వైర్న్మెంట్కి ఏదైనా కాజ్ అయితేనే రాస్తారు కాబట్టి రిలేటెడ్ టు పొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. ఎకో సిస్టమ్ అయితే కాకపోవచ్చు. అండ్ కమ్యూనిటీకి సైలెంట్ స్ప్రింగ్ అన్న దానికి అసలు కొంచెం కూడా సంబంధం లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెండెలియన్ ట్రెయిట్స్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద ఫిఫ్త్ క్రోమోసోమ్. ఇది నాకు తెలియదు మెండెలియన్ ట్రెయిట్స్ అంటే, బట్ నేను ఇక్కడ ఆప్షన్స్ని బట్టి గెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ డి తీసేయండి, బికాజ్ మిగతా అన్నీ పాడ్కి సంబంధించి ఉన్నాయి. సో ఫ్లవర్ కలర్ అని ఇచ్చారు, పాడ్ కలర్ అని ఇచ్చారు. సో నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యెల్లో కలర్ ఆఫ్ యూరిన్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఈజ్ డ్యూ టు కెరటిన్ బెలిరుబిన్ అయితే కాదు, యూరిక్ యాసిడ్ అస్సలే కాదు. సో నేను మెయిన్గా ఇక్కడ టూ టైప్స్లో మనం గెస్ చేయచ్చు. ఎలా అంటే యూరిక్ యాసిడ్ అయితే కాదు, ఇది మనకు పక్కా తెలుసు. ఎందుకంటే దాని కలర్ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిందని అయితే చెప్పలేము. సో దానికి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్ చూడండి, యూరిక్ యాసిడ్, యూరోక్రోమ్. సో నేను యూరోక్రోమ్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హెవర్సైన్ సిస్టమ్ ఈ ఇన్ బోన్ డజంట్ హ్యావ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్. హెవర్సైన్ సిస్టమ్ ఇన్ బోన్ అంటే తెలీదు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, మరి ఈ క్వశ్చన్ కూడా తెలియదా, ఇవి కూడా తెలియదా అంటే, నేను ఎప్పుడో టెన్త్లో చదువుకున్న బయాలజీ మాత్రమే గుర్తుంది, ఇంటర్లో ఎంపీసీ కాబట్టి. ఓకే, తెలిసింది ఏదో చెప్తున్నాను మీకు. మ్యాక్సిమం ఇందులో ఈ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. నాకైతే ఈ ఇయర్ జేఈఈ మెయిన్స్ చాలా ఈజీగా ఇచ్చారు కాబట్టి ఎంసెట్ కూడా మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది పేపర్. ఎందుకంటే ఇలా ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి కాబట్టి వాళ్ళు టఫ్ ఇవ్వడానికి ట్రై చేయరు. సో మీరు నార్మల్గా చదువుకున్నా కూడా ఈజీగా చేసేయచ్చు. బాటనీ అండ్ జువాలజీ అయితే గెస్ చేయలేము. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. అండ్ మళ్ళీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ అనదర్ వీడియో. సో ఇందులో వచ్చేసి హాలెండ్రిక్ జీన్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఇచ్చారు, వై క్రోమోజోమ్స్ ఇచ్చారు. సో ఇందులోనే ఏదో ఒకటి ఉండొచ్చు. నెక్స్ట్, ఏ విమెన్ విత్ ఆల్బినిక్ ఫాదర్ మ్యారీస్ అన్ ఆల్బినిక్ మ్యాన్ ద ప్రొపోర్షన్ ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఆల్ నార్మల్ ఉంది, ఆల్ ఆల్బినిక్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి టూ నార్మల్ అండ్ వన్ ఆల్బినిక్ అండ్ వన్ నార్మల్ అండ్ వన్ ఆల్బినిక్. నేనైతే ఏం చేస్తున్నానంటే వన్ నార్మల్ అండ్ వన్ ఆల్బినిక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్ నార్మల్ ఉంది, ఆల్ ఆల్బినిక్ ఉంది. సో మ్యాక్సిమం సేమ్ ప్రపోర్షన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, ఫైలమ్ నిడేరియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైలమ్ నిడేరియా. ఇది కొంచెం విన్నట్టే అనిపిస్తుంది కానీ గుర్తైతే రావడం లేదు. సో నేనైతే కోలన్ ట్రేటా విన్నాను, ఫ్లాట్ వర్మ్స్ విన్నాను, పొరిఫెరా ఇవన్నీ విన్నాను ఏమ్సే. ఓకే, ఎందుకులే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లాట్ ఏరియా దట్ రన్స్ త్రూ యాక్సిస్ ఈజ్. ఫ్లాట్ ఏరియా అన్నారు కాబట్టి ప్లేన్ ఉండొచ్చు, ప్లేన్గా ఉంటుంది కదా ఫ్లాట్ ఏరియా అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ మియోసిస్ టూ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అంటిల్. ఏ ప్రాసెస్ అయినా కూడా మనకి బర్త్ వరకు అయితే ఇంకా కంటిన్యూ అయిన ప్రాసెస్ అయితే ఏం లేవు. ప్యూబర్టీ అని నేనైతే ఫర్టిలైజేషనే అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పటిలోపు మనకి అంత ప్రాసెస్ మ్యాక్సిమం కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ద హైబోయిడ్ బోన్ ఈజ్ ద ఓన్లీ బోన్ దాట్ తెలీదు. హైబోయిడ్ బోన్ ఇది మీరు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఇన్ వర్టిబ్రేట్స్ ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి, ఇంత మొత్తం చదివేవరకు మా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్, హైడ్రోలాజికల్ సైకిల్ ఈస్ కంట్రోల్డ్ బై. హైడ్రోలాజికల్ సైకిల్ వాటర్ని మ్యాక్సిమం మనకి ఫారెస్ట్ వల్లే కదా ఉంటుంది. ఈ గ్రాస్ ల్యాండ్ చిన్న చిన్నగా ఉంటుంది, ఫారెస్టే మెయిన్ థింగ్ మనకి. సో నెక్స్ట్, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫీటస్ బై ద ఎండ్ ఆఫ్ 12 వీక్స్. 12 వీక్స్ అంటే దగ్గర దగ్గర మనకి 3 మంత్స్ అవుతుంది. సో 3 మంత్స్ వరకు మనము మెయిన్గా ఏం అబ్జర్వ్ చేయి, ఇన్కరెక్ట్. మనకి మూవీస్లో చూపిస్తారు కదా 3 మంత్స్ అయినప్పుడు వాటిలో ఆర్గాన్స్ ఫామ్ అయినట్టు అంతవరకు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఫీటస్ అండ్ అపియరెన్స్ ఆఫ్ హెయిర్. ఫస్టే మనకి 3 మంత్స్లోనే మూమెంట్ కనిపించదు కదా, ఒక 6 మంత్స్ 5 మంత్స్ అనుకుంటా, ఎప్పుడో తెలియదు కరెక్ట్గా. బట్ ఫస్ట్ మనకి ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. సో నేను ఇదైతే కాదనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
దెర్ ఈజ్ నో డిఎన్ఏ ఇన్ ఏ మెచ్యూర్ స్పర్మ్ మెచ్యూర్ ఆర్బిసి హెయిర్ రూట్ కిడ్నీ. సో మెచ్యూర్ అని టూ టైమ్స్ మనకి రిపీట్ అయింది. మెచ్యూర్ స్పర్మ్ ఆర్ మెచ్యూర్ ఆర్బిసి అంటే మెచ్యూర్ స్పర్మ్లో ఖచ్చితంగా డిఎన్ఏ ఉంటుంది, కాబట్టే మనకి ఫర్టిలైజేషన్ అప్పుడు మనకి డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఆర్బిసి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి మెనపోజ్ అంటే స్టాపింగ్. ఫస్ట్ మెనస్ట్రువల్ సైకిల్ ఈజ్ మెనార్క్. సో ఏకి 1 ఉండాలి మనకి. అండ్ నెక్స్ట్ మెనపోజ్ మీన్స్ లాస్ట్ మెనస్ట్రువల్ సైకిల్, బీకి 2 ఉండాలి. అది కూడా మనకి ఆప్షన్ సి అండ్ డిలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అమెనోరియా, ఈ రెండు నాకు తెలియదు. అబ్సెన్స్ ఆఫ్ మెనస్, నేను ఇదే అనుకుంటున్నాను ఇంకా. ఓకే నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఫ్యారింగ్స్ పెర్ఫోరేటెడ్ బై గిల్ స్లిట్స్ హార్ట్ ఈజ్ డోర్స్ అది తెలీదు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ట్రాక్ హార్మోన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. ఇందులో నాకు సిక్రిటిన్ గ్యాస్ట్రిన్ తప్ప మిగతా రెండు తెలీదు. సో ఐ విల్ స్కిప్ దిస్ క్వశ్చన్. సో స్టార్టింగ్లో చెప్పాను కదా అవి వర్కౌట్ అవ్వట్లేదు అని బిట్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ మాత్రం చూడండి, కొన్ని వాటికి ఎలా అంటే మనం పర్ఫెక్ట్గా ఎలా గెస్ చేయాలి అంటే 4, ఇప్పుడు మనకి ఏబిసిడి ఉన్నాయి కదా, 4 వాటికి ఖచ్చితంగా రిపీటెడ్గా ఆన్సర్స్ ఉంటే అది కరెక్ట్ అవుతుంది. మనం పైన వాటిలో చూస్తే 2 ఉన్నాయి, లేదంటే 3 ఉన్నాయి, 4 మాత్రం అస్సలు లేవు. సో నేను ఈ వాటిలో మాత్రం నేను 4 అయితే చూస్తాను. 4 ఉన్న వాటికి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో చూడండి, థర్డ్ ఆప్షన్కి చూడండి, A2 ఉంది, B3 ఏమో ఏకి ఉంది, అలాగే సికి కూడా ఉంది. నెక్స్ట్ C1 వచ్చేసి ఏకి ఉంది, సికి ఉంది. అండ్ నెక్స్ట్ D4 వచ్చేసి సికి ఉంది అండ్ బీకి ఉంది. సో నేను సి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇందులో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ డీని తీసేయండి, ఎందుకంటే మిగతా అన్నింటిలోనూ 4 రిపీట్ అయింది. సో దానికి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కాలమ్స్ ఆఫ్ బెటినీ ఇన్ హ్యూమన్ కిడ్నీ రిఫర్స్ టు. కాలమ్స్ ఆఫ్ బెటినీ, ద కోటెక్ ఎక్స్టెండ్స్ ఇన్ ద బిట్వీన్, ఐ డోంట్ నో. నెక్స్ట్ వచ్చేసి డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి లీడ్స్ టు. విటమిన్ సి వల్ల మనకి వచ్చే డెఫిషియన్సీ ఏంటి అంటే స్కర్వీ. ఇది 10th మనకు ఒక పెద్ద బాక్స్ వస్తుంది, ఫస్ట్ లెసన్ అనుకుంటాను. క్వాషియర్ వర్క్ కాదు. అండ్ రికెట్స్ వచ్చేసి మనకి దాని డి వల్ల. అండ్ సో నేను స్కర్వీ తీసుకుంటాను. స్కర్వీ ఇది మనకు గుర్తుంది మ్యాక్సిమమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాజ్ చేసి ఒకసారి ఈ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి మాండిబుల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మౌత్ పార్ట్స్ ఆఫ్ బెడ్బగ్, హౌస్ ఫ్లై, కాక్రోచ్, లోకస్ట్. లోకస్ట్ అంటే నాకు తెలీదు. ఈ 3 వాటిలోనే ఏదో ఒకటి ఉండొచ్చు. ఓకే ఒకసారి చూద్దాం. కాక్రోచ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వస్తే పెట్టేసాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ 1 థింగ్ వచ్చేసి మనం 1 lakh వ్యూస్ని క్రాస్ చేసాం. ఐ విల్ షో యూ ది వాచ్ టైమ్ అండ్ ఐ విల్ షో యూ ద వ్యూస్. ఎస్ వీ క్రాస్ 1 lakh వ్యూస్. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్ అండ్ ప్లీజ్ సపోర్టింగ్ మీ. అండ్ ఆల్సో 1 థింగ్ ఈజ్ కామెంట్స్లో కొంతమంది పెట్టాను, నేను నిన్ననే చూపించాను వీడియోలో. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఎన్నిసార్లైనా అడగను, నేను చెప్తాను. బట్ రాంగ్ పెడుతున్నారు, అసలు ట్రిక్సే లేవు, ఏదేదో చెప్తున్నారు అని మాత్రం అనకండి. ఒకటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ ట్రిక్ చెప్తే అప్పుడు అలా అనాలి. అన్నిటికీ సేమ్ ట్రిక్ చెప్పి అది వర్కౌట్ అవుతుంటే అలా ఎందుకు అనాలి చెప్పండి. సో అండ్ దట్ ఈస్ ద థింగ్. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ మనకి కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయింది. నేను ఇందులో ఒకటి బైపీసీ ఎంసెట్ ట్రిక్స్ వీడియో రిలీజింగ్ టుమారో మార్నింగ్ అట్ 9 AM అని పెట్టాను, బట్ కొంచెం లేట్ అయింది, కొంచెం చాలా. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న పెట్టిన వీడియోకి కూడా 242 లైక్స్ వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఎంసెట్ బెస్ట్ ఎవర్ ట్రిక్స్కి కూడా మనకి 2.8K వ్యూస్ వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గైస్, కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. నిన్న పెట్టిన కమ్యూనిటీ పోస్ట్లో కేసెట్ ఎగ్జామ్కి అడిగారు కదా, సో ఐ విల్ అప్లోడ్ ఇట్. బట్ నా ఎగ్జామ్ 7th అయిపోతాయి, ఆ తర్వాత నేను ఎలాగైనా వీడియో అప్లోడ్ చేస్తాను. అన్నీ ఒకేసారి అంటే టైం కుదరట్లేదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి కదా. సో అది ఎలాగో మనకి ఆగస్ట్ 28 నుంచి ఉంది కాబట్టి అప్పటిలోపు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా.